హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ సినాదిరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి May 7, 2021. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే, కువైట్లో జనరల్గా మనం అకామా రెన్యువల్ చేయించుకున్న తర్వాత కొత్త సివిల్ ఐడి కార్డు వచ్చేలోపు మన డిజిటల్ సివిల్ ఐడి కోసం అని చెప్పేసి మనం కువైట్ మొబైల్ ఐడి అని చెప్పేసి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రస్తుతానికి మనం రిజిస్టర్ చేసుకుంటున్నాం కదా. దీని ద్వారా మనం కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళొచ్చు, అలాగే బయట దేశాల నుంచి కూడా కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మన దగ్గర ఒరిజినల్ సివిల్ ఐడి కార్డు లేకపోయినా ఈ కువైట్ మొబైల్ ఐడి చూపించి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ కువైట్ మొబైల్ ఐడిలో ప్రస్తుతానికి పిఎస్సిఏ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ని కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఒక కొత్త ఆప్షన్ కూడా యాడ్ చేశారు. అదేమిటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కరోనా వ్యాక్సిన్ సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా దానికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లింక్ కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా, లేదంటే మీరు వ్యాక్సిన్కి అప్లై చేసుకున్నారా, మీకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ వచ్చిందా లేదా అనే డీటెయిల్స్ కూడా దాంట్లో ఓపెన్ అవుతాయి. సో ఈ ఆప్షన్ని కొత్తగా తీసుకోవడం జరిగింది. దాన్ని ఇవాళే కువైట్కి సంబంధించిన పిఎస్సిఏ వాళ్ళు తెలపడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు కరోనాకి ఎవరైతే టీకా తీసుకుని ఉంటారో అలాంటి వారికి సర్టిఫికెట్లు 3 రకాలుగా ఇదనుక ప్రస్తుతానికి జారీ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే, ఒక వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్టయితే అలాంటి వారికి ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి సర్టిఫికెట్ని వాళ్ళు జారీ చేయడం జరుగుతుంది. అదే వాళ్ళు 2 డోసులు కనుక తీసుకున్నట్టయితే అలాంటి వారికి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ సర్టిఫికెట్ని ఏదైనా జారీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ కనుక తీసుకొని ఉంటే, సింగిల్ వ్యాక్సిన్ కనుక తీసుకొని ఉంటే అలాంటి వారికి కూడా గ్రీన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా 3 రకాలుగా ఇస్తున్నారు. సింగిల్ డోస్కి అయితే ఆరెంజ్ కలరు, డబుల్ డోస్ తీసుకొని ఉంటే గ్రీన్ కలరు, అలాగే కరోనా పాజిటివ్ వచ్చి ఒక వ్యాక్సిన్ కనుక తీసుకొని ఉంటే వారికి కూడా గ్రీన్ కలర్ అనేటువంటిది ఇస్తారు. అయితే ఈ కొంతమందికి ఇక్కడ డౌట్ రావచ్చు, కరోనా వచ్చిన వాళ్ళకి సింగిల్ డోస్ ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, కరోనా వచ్చిన వాళ్ళకి సింగిల్ డోస్ మాత్రమే ఇస్తారు, 2 డోసులు ఇవ్వరు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఒక వ్యాక్సిన్ ఇస్తారు, అక్కడితోటి మీకు సర్టిఫికేట్ అనేటువంటిది ఇష్యూ చేసేస్తారు, 2వ డోస్ అనేటువంటిది ఉండదు. ఓకేనా? అయితే ఈ సర్టిఫికేట్లన్నీ మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, దీనికోసం ఏంటంటే మీరు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇమ్యూనే అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది కదా, దానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదంటే ఇలా ఒక లింక్ పంపిస్తారు మీకు, ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే బహుశా మీరు పొరపాటున కనుక ఈ మెసేజ్ కనుక డిలీట్ చేశారనుకోండి, అయ్యో నేను మెసేజ్ డిలీట్ చేశాను, నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని డౌట్ లేకుండా మీరు ఇలా సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమ్మునే. లేదంటే వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు. వెబ్సైట్ అయితే మీకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటుంది. అందులోకి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ సివిల్ ఐడి కార్డు, పాస్పోర్ట్ నెంబర్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చినట్టయితే మీ సర్టిఫికేట్ అనేటువంటిది మీకు డౌన్లోడ్ అవుతుంది. అమెరికాకు సంబంధించిన ఒక పౌరుని కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అక్రమంగా మాదక ద్రవ్యాలను తీసుకొస్తున్నాడు అని చెప్పేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను అక్రమంగా ఈ గంజాయి అలాగే మాదక ద్రవ్యాలని డ్రై ఫ్రూట్స్ డబ్బాల్లో పెట్టుకుని బయట దేశాల నుంచి కువైట్కి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కస్టమ్స్ అధికారులు దీన్ని గుర్తించి ఇతన్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. చైనా ప్రభుత్వం గత వారంలో లాంగ్ మార్చ్ B5 అనేటువంటి ఒక అతిపెద్ద రాకెట్ని అతనిక ప్రవేశపెట్టడం జరిగింది అంతరిక్షంలోకి. దీన్ని సక్సెస్ఫుల్గానే కక్షలోకి ప్రవేశపెట్టారు. అయితే ప్రవేశపెట్టిన కొంత సమయానికి ఇది నియంత్రణను కోల్పోయింది. ప్రస్తుతానికి అది భూకక్ష వైపు దూసుకొస్తుంది. రేపటికల్లా అది భూకక్షలోకి దూసుకొచ్చి ఏదో ఒక ప్రదేశంలో కూలిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే నాసా వాళ్ళు కూడా దీనిపైన ప్రస్తుతానికి అధ్యయనం చేయడం జరుగుతుంది. అది ఎక్కడ ఏ ప్లేస్లో కూలుతుంది అనే దాని గురించి అతనికి ఒక పూర్తి క్లారిటీ అయితే లేదు. అది కూలిపోయేదానికి ఒక గంట ముందు మాత్రమే తెలుస్తుంది అది ఎక్కడ కూలుతుంది అనే విషయాన్ని గురించి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీని బరువు వచ్చి సుమారుగా 22 టన్నులు ఉంటుంది. ఇంత బరువు గల వస్తువు అంతరిక్షం నుంచి భూ వైపు కనుక దూసుకొచ్చినట్టయితే అది చాలా ప్రమాదాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇది భూకక్షలోకి ప్రవేశించిన తర్వాత ఇది చాలా ముక్కలుగా విడిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇది ఎంత ఎన్ని ముక్కలుగా విడిపోయినా సరే ఒక్కొక్క ముక్క వచ్చి ఒక చిన్న సైజు విమానం కూలిపోతే ఎంత ప్రమాదం అయితే సృష్టిస్తుందో అంతటి ప్రమాదాన్ని సృష్టించగలవని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఇవన్నీ సముద్రంలో కనుక పడినట్టయితే కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు. అదే జనవాసాలు ఉన్నటువంటి ప్రదేశాలు కానీ, సిటీలు కానీ ఇలాంటి చోట పడితే కనుక చాలా ఎక్కువ నష్టమే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగేటువంటి అవకాశాలు ఉన్న అని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తున్నారు. వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం బహుశా ఇది రేపటికల్లా భూకక్షలోకి దూసుకొచ్చే అవకాశం ఉంది.
అయితే అది ఎక్కడ ఏ ప్లేస్ లో పడుతుంది అనేటువంటి దాని గురించి ప్రస్తుతం క్లారిటీ లేదు. రేపటికి దీని గురించి మనకి పూర్తిగా ఒక క్లారిటీ ఏదైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. జనరల్ గా ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి సమాచారం మేరకైతే కరోనా పాజిటివ్ కనుక వచ్చినట్టయితే అలాంటి వాళ్ళు జలుబు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక సింటమ్ గా మనకైతే కనుక చెప్తున్నారు. సో కరోనా వచ్చిన వాళ్ళకి జలుబు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు లండన్కి సంబంధించిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధన జరుపుతున్నారు. ఈ పరిశోధనలో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఒక జలుబుకు కారణమైనటువంటి వైరస్ అలాగే కరోనా వైరస్ రెండు ఒకేసారి కనుక మనిషి బాడీలో కనుక ప్రవేశించినట్టయితే వాళ్ళలో చాలా మందికి ఏం చేస్తుందంటే జలుబుకు కారణమైనటువంటి రైనో వైరస్ ఏదైతే ఉందో అది జనరల్గా మనందరికీ మామూలుగా వచ్చేటువంటి జలుబే అనమాట అది. సో ఆ వైరస్ ఏదైతే ఉందో అది కరోనా వైరస్ని పారదోలుతుందంట. సో ఈ జలుబు వైరస్ ఏదైతే ఉందో అది మన బాడీలోకి ప్రవేశించి దీని ప్రభావం మొత్తం తగ్గిపోయిన తర్వాత అప్పుడు కరోనా వైరస్ అనేటువంటిది బాడీలోకి ఎంటర్ అవుతుందంట. సో ఈ జలుబు వైరస్ అనేటువంటిది కరోనా వైరస్ కన్నా చాలా చిన్నదైనా సరే చాలా పాతది కాబట్టి పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది కరోనా వైరస్ని ఎదుర్కొంటుందని చెప్పేసి ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే జనరల్గా జలుబు వచ్చినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే జలుబుని మన బాడీలోకి రానివ్వకుండా అది అక్కడే అడ్డుకొని జలుబు మనం మెడిసిన్స్ వాడినా సరే వాడకపోయినా సరే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ ద్వారా అది ఒక వారం రోజుల్లోపే తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఏం చేస్తుందంటే ఈ జలుబు వచ్చినప్పుడు కరోనా వైరస్ కూడా మన బాడీలోకి ఎంటర్ అయినట్టయితే ఈ జలుబు ఏం చేస్తుంటే మన బాడీతో ఏకమై మన బాడీలోని యాంటీబాడీస్కి సహకరించి ఈ యాంటీబాడీస్ ద్వారా కరోనా వైరస్ని బయటికి తరమడానికి ప్రయత్నం చేస్తుందంట. అంటే మన శత్రువు జలుబు అయినా సరే ఇది మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్తో కలిసి ఈ కరోనా వైరస్ని మన బాడీలోకి రాకుండా చేస్తుందంట. సో దీనిపైన ప్రస్తుతానికి కనుక సైంటిస్టులు ప్రయోగాలు జరపడం జరుగుతూ ఉంది. అంటే ఈ జలుబు సంబంధించిన వైరస్ ఏదైతే ఉందో దీని ద్వారా కరోనాని ఏమన్నా మనం ఎదుర్కోవచ్చా అనే దాని గురించి కూడా వీళ్ళు ప్రస్తుతానికి ప్రయోగాలు జరుపుతున్నారు. ఇది లండన్కి సంబంధించిన శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. బహుశా వీళ్ళ ప్రయోగాలు కనుక ఫలించినట్టయితే మనకి జలుబు వస్తే ఎంతైతే ఇబ్బంది పడతామో అలాంటి జలుబు ద్వారానే ఈ కరోనా కూడా ఎదుర్కొంటే అవకాశాలు రావచ్చేమో. కువైట్లోని సాల్మియాలో స్మార్ట్ గిఫ్ట్ అండ్ నావల్టీస్ అని చెప్పేసి మన తెలుగు వారికి సంబంధించిన ఒక షాప్ ఉంది. ఈ షాప్లో గిఫ్ట్ ఐటమ్స్ అలాగే ఆడవారికి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ లభిస్తాయి. సో మీకు ఏదైనా వస్తువులు కావాలనుకున్నా సరే వీళ్ళకి ఫోన్ చేసి ఇంటిగా మీరు డోర్ డెలివరీ ద్వారా కూడా తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, దాన్ని మీరు గమనించగలరు. మీకు ఇష్టమైన వారికి చక్కటి బహుమతి పంపించాలనుకుంటున్నారా? అందుబాటు ధరలో అన్ని వస్తువులు దొరికే ఒక చోటు కోసం అన్వేషిస్తున్నారా? కళ్ళజోళ్ల నుండి రిస్ట్ వాచెస్ వరకు, సాఫ్ట్ టాయ్స్ నుండి పర్ఫ్యూమ్స్ వరకు, హెయిర్ బ్యాండ్స్ నుండి హ్యాండ్ బ్యాగ్స్ వరకు, లిప్స్టిక్ నుండి మేకప్ కిట్స్ వరకు, మరెన్నో రకాల లేడీస్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ మరియు ఇమిటేషన్ జ్యువెలరీ సరసమైన ధరల్లో సాల్మియాలో మన తెలుగువారిచే నడపబడుతున్న మన ఫ్యాన్సీ షాప్ స్మార్ట్ గిఫ్ట్స్ అండ్ నవల్టీస్. మా దగ్గర కొన్న గిఫ్ట్ని మీకు నచ్చిన వారికి అందమైన గిఫ్ట్ వ్రాప్ చేసి ఫ్రీగా డెలివరీ చేయడం మా ప్రత్యేకత. వాచ్ రిపేర్ కూడా చేయబడును. వెరైటీ వస్తువుల కొరకు, సరసమైన ధరల కొరకు సిటీ వరకు వెళ్ళక్కర్లేదు. సాల్మియా ఓల్డ్ సూక్లో, అవాల్దనా బిల్డింగ్లో, షాప్ నంబర్ 25లో మన స్మార్ట్ గిఫ్ట్ నోవల్టీస్కి వస్తే చాలు. ఫోన్ నంబర్లు 6627110666520. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు వచ్చి ధర్మార్ ముతయ్య అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే ధర్మార్ ముతయ్య అనే పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను రిహాబ్ నుంచి సాల్మియా వెళ్తుండగా బస్సులో తనకు సంబంధించినటువంటి పర్సన్ పోగొట్టుకున్నారంట. అందులో తనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. సివిల్ ఐడి కార్డు పైన పేరైతే కనుక చంద్రశేఖర్ రాజు అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే చంద్రశేఖర్ రాజు అనే పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 242.13 రూపాయలుగా ఉంది. అంటే సుమారుగా 242 రూపాయలుగా ఉంది. కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ఖైతాన్ ఏరియాలో ఒక కొత్త బ్రాంచ్ను కూడా వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ ఒక 7 బ్రాంచ్లు ఉన్నాయి, దీంతో కలిపి అక్కడ 8 బ్రాంచ్లు అయ్యి ఖైతాన్లోని గత 9.27లో ఓపెన్ చేశారు. దీంతో కలిపి ఆల్ముల్లా వారు కువైట్లో ఓపెన్ చేసినటువంటి మొత్తం బ్రాంచ్ల సంఖ్య 97 చేరుకుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల మియా పిల్సుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 744 పిల్సుగా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు నిన్న విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం
కువైట్ లో నిన్న 1236 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 281772 చేరుకుంది. ఇందులో 14621 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా నిన్న సుమారుగా 1436 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 265530 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా నిన్న ఈ కరోనా కారణంగా 11 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1621 చేరుకుంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో నిన్నటి అప్డేట్స్ చూద్దాం. నిన్న మన దేశం మొత్తం మీద సుమారుగా 414280 కొత్త కరోనా కేసులు నమోదయ్యి, అలాగే 328347 మంది అతనికి కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 3923 మంది అతనికి నిన్న ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇంకా చాలా రాష్ట్రాలు అతనికి రిపోర్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకైతే 281628 కొత్త కరోనా కేసులు నమోదయ్యి, అలాగే 225155 మంది అతనికి ఈ కరోనా నుంచి ఇవాళ కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 2455 మంది అతనికి ఇప్పటి వరకు ఈ కరోనా కారణంగా ఇవాళ చనిపోవడం జరిగింది. మన దేశంలో ఇప్పటి వరకు సుమారుగా 16,49,73,58 మందికి అతనికి ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది. ఇవాళ కర్ణాటకలో 48,781 కొత్త కరోనా కేసులు నమోదయ్యి, కేరళలో 38,460, ఉత్తరప్రదేశ్లో 27,763, తమిళనాడులో 26,465, ఢిల్లీలో 19,832, పశ్చిమ బెంగాల్లో 19,200 కేసులు చొప్పున నమోదవడం జరిగింది. అయితే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 17,188 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 12,45,374 చేరుకుంది. ఇందులో 186,695 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 12,749 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,50,50,160 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 73 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 8,519 చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల నమోదైన కేసులు జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 1823 కేసులు నమోదయ్యి, చిత్తూరు జిల్లాలో 2,260, గుంటూరులో 1515, పశ్చిమ గోదావరిలో 905, అనంతపురంలో 1779, విశాఖపట్నంలో 1868, నెల్లూరులో 1530, కర్నూలులో 1342, శ్రీకాకుళంలో 1632, ప్రకాశంలో 385, కడపలో 620, కృష్ణాలో 780, అలాగే విజయనగరంలో 749 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5,892 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 481,640 చేరుకుంది. ఇందులో 73,851 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 9,122 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 405,164 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 46 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,625 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 15,70,00,000 కేసులు నమోదుగా, అందులో 13,51,00,000 మంది అతనికి వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 32,74,000 మంది అతనికి ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నేనటి విషయానికి చూసుకున్నట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 8,61,000 కేసులు నమోదుగా, అందులో అమెరికాలో 47,000 కేసులు నమోదై, మన భారతదేశంలో 414,000 కేసులు, బ్రెజిల్లో 72,500, ఫ్రాన్స్లో 21,700, టర్కీలో 22,000, రష్యాలో 7,000, ఇటలీలో 11,000, అలాగే స్పెయిన్లో 7,900 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు, కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకు కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు, అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టిన జరిగింది ఒక కోవిడ్ వాలంటీర్ పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, జీతం కూడా 234 ఉంటుందని చెప్తున్నారు, మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టిన జరిగింది ఒక కోవిడ్ వాలంటీర్ పనిచేయడానికి ఇద్దరు వర్కర్లు కావాలని చెప్తున్నారు, ఒకరు వచ్చి వంటకి ఇంకొకరు వచ్చి క్లీనింగ్ కోసం అంట, మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహారాలోని తైమా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక మతంలో పనిచేయడానికి ఒక బైక్ డ్రైవరు, అలాగే ఒక కారు డ్రైవరు, అలాగే ఒక కిచెన్ మాస్టర్ కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంట, అలాగే రూమ్ కూడా ఇల్లే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు, అయితే ఇల్లు ఇచ్చిన రూమ్లో మాత్రమే ఉండాలంట, అంటే ఎవరైతే బ్యాచిలర్స్గా ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టిన జరిగింది, ఒక కోవిడ్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, అయితే ఎవరైతే తనాదుల పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని గసర్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టిన జరిగింది, ఒక కోవిడ్ వాళ్ళతో పనిచేయడానికి ఇద్దరు డ్రైవర్లు కావాలని చెప్తున్నారు, మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు.
ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సభా హాల్ నాసర్ ఇయర్ నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళంట పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అది కూడా టెంపరీగా ఒక 3 నెలలకు మాత్రమే కావాలంట. జీతం కూడా 184 ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఇతనికి పని కావాలని చెప్తున్నారు. ఇతనిది కాదేం వీసా, 20 నెంబర్ వీసా. సో కువైట్ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా పని ఉంటే కనుక చెప్పమంటున్నారు. మీకు తెలిసిన చోట ఎక్కడైనా మంచి పని ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో ఉండరాజు వరపు జోష్వరాజు ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వర్షిణి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. గైవల్లి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వెంకటవర్ధన్ 12వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరితో పాటుగా షేక్ ఆయిషా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరూ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.